హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాద్ ఇరుచులు. ఈరోజు మనం మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేసుకుందాము. పిల్లలు చాలా చాలా ఇష్టపడే పాస్తా రెసిపీ. సింపుల్గా ఇండియన్ స్టైల్లో వెజిటేబుల్ పాస్తా తయారు చేసుకుందాము. ఈజీ ఇంగ్రీడియంట్స్తో 10 నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు. ఇక్కడ నేను 2 కప్స్ పాస్తా తీసుకున్నాను. మీరు మీకు నచ్చిన ఏ టైప్ పాస్తా అయినా తీసుకోవచ్చు. ముందుగా మనం ఈ పాస్తాని ఉడికించుకోవాలి. ప్యాన్లో 1/2 వరకు వాటర్ తీసుకోవాలి. నేను ఇక్కడ ఎలక్ట్రిక్ కుక్కర్లో ఉడికించుకుంటున్నాను. మీరు మామూలు బౌల్లో కూడా ఉడికించుకోవచ్చు. కుక్కర్ ఆన్ చేసుకుని ఈ వాటర్లో 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి, 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వాటర్ని మరిగించుకోవాలి. వాటర్ మరుగుతున్నాయి కదా, ఇప్పుడు దీంట్లో మనం తీసుకున్న పాస్తా వేసుకోవాలి. నేను ఇక్కడ 2 కప్స్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పాస్తాని బాగా బాయిల్ చేసుకోవాలి. పాస్తా ఉడికేలోపు మనం వెజిటేబుల్స్ కట్ చేసుకుందాము. క్యాప్సికమ్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 కప్ క్యాప్సికమ్ కట్ చేసి పెట్టుకున్నాను. టమాటాలు కూడా 1/2 కప్ కట్ చేసుకున్నాను. 1/2 కప్ క్యారెట్ ముక్కలు, 1/2 కప్ పొడుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, 3-4 పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. 1/2 కప్ ఆలుగడ్డ ముక్కలు తీసుకున్నాను. ఒకసారి పాస్తా ఉడికిందేమో చూద్దాము. ఇదిగోండి, ఇలా మనం ఒకటి తీసుకొని చెక్ చేస్తే మనకు తెలుస్తుంది ఉడికిందా లేదా అని. సాఫ్ట్గా అయింది కదా, అంటే ఉడికిపోయింది. ఇప్పుడు ఈ పాస్తాని మనం డ్రైన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ప్యాన్ వేడెక్కిన తర్వాత దాంట్లో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడ ఆలివ్ ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ సన్నగా చాప్ చేసుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. 1 నిమిషం ఈ ఉల్లిపాయల్ని వేగనివ్వాలి. తర్వాత దీంట్లో క్యారెట్ ముక్కలు వేసుకోవాలి, బంగాళదుంప ముక్కలు వేసుకోవాలి, మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత టమాటా ముక్కలు వేసుకుని కలుపుకుని మూత పెట్టుకుని 1-2 నిమిషాలు టమాటాలు సాఫ్ట్గా అయ్యే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత ఉడికించుకున్న బఠానీ వేసుకున్నాను. మీరు మీకు కావలసిన వెజిటేబుల్స్ ఏవైనా కూడా వేసుకోవచ్చు. ఈ కూరగాయలన్నీ కొంచెం ఉడికిన తర్వాత బాగా కలుపుకుని దాంట్లో 2 టీ స్పూన్స్ సోయా సాస్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ వెనిగర్ వేసుకొని కలుపుకోవాలి. 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ టొమాటో సాస్ వేసుకొని కలుపుకోవాలి. ఈ సాసెస్ అన్నీ మీ టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ లేదా మీ టేస్ట్కు తగినంత సాల్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. పైనుండి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఒక్కసారి కలుపుకుని మనం ఉడికించి పెట్టుకున్న పాస్తాని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. బాగా టాస్ చేసుకొని 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, టేస్టీ టేస్టీగా వెజిటేబుల్ పాస్తా రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా, చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోయింది కదా. మీరు కూడా ట్రై చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమన్నా చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నా కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.